తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఎందుకు కేసీఆర్ ఎందుకు నోటీసులు ఇస్తలేరు అదేవిధంగా కేసీఆర్ను కాపాడేందుకే ఓ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి బండి సంజయ్ అంటారు నిజమే అంటారా సరే బండి సంజయ్ ఎట్లా అనడో నేను బండి సంజయ్ పాత్ర వహించలేను కానీ ఒక్కటే రేవంత్ రెడ్డికి అయితే ఆయన మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉన్నది మరి ఎందుకు ఆగుతాండా ఆయనకి కెరక ఎందుకు ఆగుతాండ ఆయనకు తెలుసు మరి ఆయనకు కూడా ఇంకా పూర్తి కాలేదా వ్యవస్థ పూర్తి కాలేదా కూడా ఆయన ఆలోచించుకోవాలి చర్య అయితే తీసుకోవాలి మరి చర్య ఎందుకు ఆగుతాండా మరి చర్య తీసుకునేది నిజమే అయితే ఆగాల్సిన అవసరం అయితే లేదు మరి జగ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తారా చట్టంలో ఏముంటే గది అవుతుంది చట్టంలా ఏముంటే కదా అవుతుంది ఇదివరకు తప్పులు చేసిన వాళ్ళు కూడా అనుభవించిను వీళ్ళు కూడా పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా అనుభవిస్తారు ఆ పొరపాటుకు చట్ట చట్టంలో శిక్షలు ఉంటాయి కదా ఇప్పుడు ఒకటి పొరపాటు చేయి చేసినా ఏం కాదు ఉంటుంది ఒకటి పొరపాటు అసలే చేయందుంటుంది మోటార్ సైకిల్ మీద తాగి నడిపద్దు మోటార్ సైకిల్ని పోలీసు వాళ్ళు అయితే పట్టుకుంటారు కదా ఫోన్ ట్యాపింగ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి అయినా చేయొచ్చినా చేయరాదా చేసిండా చేయలేదా చేత్తే దానికి ఏంటిది ముఖ్యమంత్రి అయినా ఇవ్వకపోతే ఇంకెవాడైనా పోటీ ఆపించి చేయొచ్చునంటే ఏం కాదు చేత్తే తప్పే అయితే ఏమైనా అవుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎంపీ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయండి ఎన్ని సీట్లు అని చెప్తే పోతే కరెక్ట్ కాదేమో కానీ మెజారిటీ సీట్లు అయితే బీజేపీ కనిపిస్తాను ఎట్లా అంటే లెక్క ప్రకారం టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకత్వం టీఆర్ఎస్ దగ్గర ఉన్న పైసలు వాళ్ళే గెలవాలి వాళ్ళే గెలవాలి ఏదంటే వాళ్ళకు నెత్తి లేదు కత్తి లేదు కటింగ్ ఏమైనా చేయాలో తెలియదు వాళ్ళకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు ప్రతిపక్షం అసలు ప్రతిపక్షంలో కూడా వాళ్ళు లేరు పన్నెండు సీట్లు ఇస్తే రాష్ట్ర రాజకీయాన్ని దేశ రాజకీయాన్ని శాసిస్తారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారుగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా నోటికి ఏది ఎత్తే అది మాట్లాడితే అటువంటిది నోరు అయితే ఆ నోరు ఏది పడితే అది మాట్లాడితే దాని పేరు నోరు ఎందుకు అంటారు నాలికా మాట అని అంటారు మన దగ్గర తెలంగాణలో అరే నాలికా తాటిమట ఏం మాట్లాడతాను ఏదైనా మాట్లాడితే దానికి విలువ ఉండాలి అని అంటారు మన తెలంగాణలో అందుకనే ఆయన నాలికే పల్సటి నాలుకే మంచి నాలికే మంచి పలుకులు పలుకుతే అని అనుకుంటాను నేను నిజంగా మంచిగానే మాట్లాడాలి నాకు పన్నెండు సీట్లు ఇస్తే నేను తెలంగాణ తెలంగాణకి ఇది చేస్తా అది చేస్తా లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి కోసం జరుగుతలేవు కదా ఈ ఎన్నికలు హా ఆయనకు కాయలు ఉండాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కోసం జరుగుతలేవు కదా ఈ ఎన్నికలు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవడు పార్లమెంట్లో ఎవరు గెలవాలి ఎవరు గెలితే ప్రధానమంత్రికి ఉంటాడు అని జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికలు నువ్వు పన్నెండు సీట్లు కనుక ఇచ్చేయంటే మా నాయనను ముఖ్యమంత్రి చేసుకుంటా నేను మళ్ళీ అదివే ఇదివరకు ఏదైతే ఏవైతే దుర్మార్గం పనులు చేసినో మే నేను ఏదైతే లంగ పనులు చేసినో అవన్నీ చేస్తాయా అని అంటే జనం వింటారా జనవేంటి వల్ల నువ్వు నిజమే నువ్వు తెలియకలోనివి ఎందుకంటే పన్నెండు సీట్లు ఇస్తే మేమే గెలిచినామే మాకే ముఖ్యమంత్రి కావాలయా వానో వీణో బదిలాడుకొని మా దగ్గర పైసలున్నాయి కాబట్టి పైసలు తీసుకొని మా దిక్కు రాయాలని నువ్వు మలుపుకొత్తుకుంటున్నాను అనుకుంటాను కానీ ప్రజల లెడ్యూల్ ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కరెంట్ లేదు రుణమాఫీ లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకం వచ్చిన మాట వాస్తవం ప్రభుత్వం అలి అలివిగా అనేటువంటి హామీలు ఇచ్చిన మాట వాస్తవం అలివిగానే హామీలు అమలు కాలేదు కాబట్టి ప్రభుత్వం మీద ప్రజలకు కోపం వచ్చిన మాట వాస్తవం ఆ కోపం కేసీఆర్ ఇంట్లో మల్లెందుకు పోతుంది అది ఇదివరకు చవి చూసి కదా కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఏం కొట్టితనం చేసి కేసీఆర్ ఈ జనాన్ని ఎట్లా మోసం చేసిండనేది జనం విన్న జనం చవి చూసిందే కదా అందుకనే ఇది కేసీఆర్ దగ్గర పోతలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర పోతలేదు అందుకనే బీజేపీకి బలం వచ్చింది బీజేపీ పార్టీ బలం కానీ బీజేపీ లీడర్ బలం కానీ ఇప్పుడు రిజల్ట్ బలం అంతా లేదు అయినా బీజేపీకి బలం వచ్చిందంటే మీ రెండు పార్టీల మీద ఉన్నటువంటి విరక్తితోనే బీజేపీకి బలం వచ్చింది బీజేపీ ఫ్రంట్ కోరుకు పోయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో ఇవ రెండు మూడు రావచ్చు వాళ్ళకు రెండు మూడు రావచ్చు ప్రభుత్వంలో ఉన్నది ప్రభుత్వంలో ఇప్పుడు అక్కడ లే ఉండదు కదా ప్రభుత్వం ఢిల్లీ సర్కారు కూడా వాళ్ళకే వచ్చినట్టుంటే ఇంకా సేక్కోవచ్చు ఢిల్లీ సర్కార్లో కూడా వాళ్ళ క్యాండిడేట్ ఏది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ రాహుల్ అవుతాడా కాదా కానీ ఆగ ఖర్గే లాంటి వాడు ప్రధానమంత్రి అవుతాడంటే ఓట్లు ఎత్తురు కావచ్చు ఖర్గే గారు కూడా ఆయన ప్రాంతం ఏదైతే కర్ణాటక ఉన్నదో ఆఖరికి నాకు ఓట్లేయకున్నా మంచిదే కానీ నేను చచ్చిపోతున్నా రానిలే అని అన్నాడు అంటే నిరాశ నిస్ఫృహుల మధ్య కర్గే లాంటి నాయకుడే వచ్చింది ఆ పార్టీ అదొక సింపతి అనుకోవచ్చు కదా సింపతి కోసం ఇవ్వడు ఉంటాడండి పూర్తయితే బుట్టమాలే కాడని ఎత్తేసి నేను చచ్చిపోయినప్పుడు అలా రాని సువా అని అంటే అరే ఈయన పెద్ద మనిషి పైన అయిపోయిందని అనుకుంటున్నాను జనం తెలియకలవాళ్ళండి అరే పెద్ద మనిషి పైన అయిపోయినట్టున్నది ఆఖరి అంటే ఇంటర్ కావచ్చు అనుకుంటాను కానీ గీసండానికి తింటాం అని అనుకుంటున్నాను జనం